టెస్ సిరీస్ వీడియోస్ చూస్తున్నాం మనం మనకు ఆపరేటర్ అంటే తెలుసు ఏంటి ఆపరేటర్ అంటే ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ టు పెర్ఫామ్ ద ఆపరేషన్స్ అండ్ ఆపరేట్స్ దట్స్ ఇట్ ఓన్లీ ఓకేనా మనం ఆల్రెడీ చూసాం అసైన్మెంట్ ఆపరేటరు ఆథమెటిక్ ఆపరేటర్ చూసాం ఓకేనా మనం ఇప్పుడు రిమైండర్ ఆపరేటర్ చూస్తాం రిమైండర్ ఆపరేటర్ ఎలా ఎలా రాయాలంటే పర్సంటేజ్ రాయాలి దాన్ని రిమైండర్ ఆపరేటర్ ఆర్ మాడ్యూల్ ఆపరేటర్ అంటాం అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజ్ నేను గూగుల్ని తీసుకున్నాను యాక్చువల్గా చూడండి డివిజర్ ఎక్కడ టూతో నేను నైన్ డివైడ్ చేస్తున్నాను అంటే ఫోర్ అనేది కోప్షెంట్లోకి వస్తుంది వన్ అనేది రిమైండర్ ఉంటుంది మనం మన వాడ ఆపరేటర్ ఏంటయ్యా ఇక్కడ మాడ్యులో ఆపరేటర్ వాడతాం ఎప్పుడైతే మాడ్యులో ఆపరేటర్ వాడతాం మనకు అవుట్పుట్ ఏం తీసుకోవాలంటే రిమైండర్ తీసుకోవాలయా అదే ఇఫ్ యూజ్ డివిజన్ ఆపరేటర్ వాడారు అనుకోండి ఈ నీడ్ టు టేక్ ద కోప్షెంట్ బట్ అవర్ కాన్సెప్ట్ ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ ద చూసాం మనం ఆల్రెడీ కో డివిజన్ ఆపరేటర్ డివిజన్ ఆపరేటర్ గురించి మనం ఇప్పుడు దీని గురించి నేర్చుకుంటున్నాం మోడల్ ఆపరేటర్ కాబట్టి మనకు కావాల్సింది రిమైండర్ అనమాట అంటే మీనింగ్ ఏంటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రిమైండర్ ఆపరేటర్ వాడడం అంటే మోడల్ ఆపరేటర్ వాడడం అంటే మనకు ఆల్వేస్ రిమైండర్ని తీసుకు రిమైండర్ని ఇస్తుంది అనమాట అది ఓకేనా చూడండి ఇప్పుడు నైన్ నైన్ మాడల్ ఫోర్ అన్నావు అనుకోండి మనకి రిమైండర్ ఎంత ఉంటుంది వన్ ఉంటుంది అంతే సింపుల్ ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఏం లేదు ఓకేనా మాడ్యుల్ ఆపరేటర్ అనొచ్చు రిమైండర్ ఆపరేటర్ అనవచ్చు చూడండి నేను ఇక్కడ టూ వేరియబుల్స్ తీసుకున్నాను టూ ఇంటీజర్స్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇప్పుడు డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను చూడండి ప్రింట్లో నేను పెర్ఫామ్ చేస్తున్నాను ఆపరేషన్ నేను ఇక్కడ ఏ బై బి ఇచ్చాను అంటే డివిజన్ ఆపరేటర్ వాడాను అంటే ఏమొస్తాయా అక్కడ రెండు ఇంటీరియర్స్ కాబట్టి టూ 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 వస్తుంది డెసంఎల్ రాదు ఇక్కడ టూ పాయింట్ సంథింగ్ రావాలి యాక్చువల్గా ఎందుకు డెసిమల్ రాదు ఎందుకంటే ఇది ఇంటీజర్ కాబట్టి ఓకేనా ఇప్పుడు నాకు ఎవరు మన మనం నేర్చుకున్న ఆపరేటర్ ఏంటి డివిజన్ ఆపరేటర్ అంటే ఏంటి ఇప్పుడు ఏం ఏమి ఇస్తుంది ఇది ఇందాక డివిజన్ ఆపరేటర్ క్వశ్చన్ ఇచ్చింది ఇప్పుడు మోడల్ ఆపరేటర్ కాబట్టి ఇట్ గివ్స్ ద రిమైండర్ అంతే సింపుల్ ఇంకా ఎందుకంటే ఏం లేదు దీని గురించి నేను నేర్చుకోవడానికి మీకు అలా కాకంత ఇంకా మీకు ఇంకా కావాలనుకోండి మీరు ఈ విధంగా కూడా చేయవచ్చు మీరు ఈ విధంగా చేసి మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలి ప్రింట్ ఇట్ అది ఏదన్నా ఒకటే నేను మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసి దీనికి దీనికి అసైన్ చేసి ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ ఏం చేశాను డైరెక్ట్గా ప్రింట్లు ఇచ్చేసాను అంతే నేను ఓకేనా ఇది ఓవరాల్గా మోడల్ ఆపరేటర్ గురించి పర్సంటేజ్ ఆపరేటర్ గురించి ఏం చెప్పాలి వాట్ ఈజ్ మాడ్యులర్ ఆర్ సారీ పర్సంటేజ్ అని అనవచ్చు మోడల్ ఆపరేటర్ అంటారు రిమైండర్ ఆపరేటర్ అంటారు ఏంటి రిమైండర్ ఆపరేటర్ అంటే ఇట్ గివ్స్ ద రిమైండర్ వెన్ యూజ్ దిస్ ఆపరేటర్ ఇట్ గివ్స్ ద రిమైండర్ దాట్స్ ఇట్ ఓన్లీ ఓకేనా థ్యాంక్ యూ అంతే ఈ వీడియోలో మనకి ఇంతవరకు నేర్చుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్